అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు, మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీరు ఈరోజు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. ఈరోజు కలిసి సంతోషంగా మరి ఈరోజు జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీకు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంకా పెట్టుబడులు పెట్టిన వారికి అయితే లాభాలు అనేవి పెరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారితో ఉపశమనం పొందుతారు. ఆర్థిక సమస్యలు అయితే మెరుగవుతాయి. ఇక శ్రావణ మాసము ప్రారంభం మైంది కాబట్టి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి ఇప్పటి వరకు ఉన్న గొడవలన్నీ కూడా తొలగించబడడం అయితే ఖాయము. మీరు కొనుగోలు చేసినటువంటి భూమిలో రేట్లు పెరగడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు కూడా మరి వస్తుంది. ఈరోజు పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ప్రతి విషయంలో మీరు చాలా జాగ్రత్త వహిస్తారు. శివుని గుడికి వెళ్ళి పూజ చేస్తే మీకు అనుగ్రహం అయితే కలుగుతుంది తప్పక. ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు చక్కగా అన్ని విషయాలను కూడా చక్కగా పరిగణలోనికి తీసుకోవడం అనేది ప్రారంభిస్తారు. ఇంకా ఈరోజు మీరు చూసినట్లయితే మీకు లక్కీ దిశ అయితే తూర్పు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఈ మాసంలో వివాహమైన వారికి అయితే అన్ని శుభాలు కలుగుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఇక వారికి వారి యొక్క సంతానము కూడా చాలా మరి యోగప్రదంగా యోగ మీ ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఉన్నతిని సాధించే విధంగా ఉంటుంది. రుణ బాధలు అయితే తొలగిపోతాయి. మరి ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తారు. ప్రయత్న కార్యాలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆకస్మిక లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. వృధా ప్రయాణాలు అయితే చేయకూడదు. వ్యాపార రంగంలో వారు మరి జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. అనారోగ్య బాధలు అయితే కొన్ని ఉంటాయి, కానీ వాటిని మీరు చక్కగా తొలగించుకుంటారు. మంచి డాక్టర్ని సంప్రదించి తగిన మందులు సేకరించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. యోగ వ్యాయామం చేయడం ప్రారంభించండి. అనవసర భయానికి లోనవ్వకండి. బంధుమిత్రులతో మరి జాగ్రత్తగా మెలగడం మంచిది. మీరు ఈరోజు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీరు సఫలీకృతం అవుతారు. ప్రయత్న కార్యాలకు ఉన్న ఆటంకాలు కూడా మీరు తొలగించుకోగలుగుతారు. మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు. మీరు ఈరోజు చూసినట్లయితే వేల ప్రకారం ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరగాలి. లేకపోతే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు అనేవి పెరుగుతాయి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ఈరోజు కనుక మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆ పరిహారం కొరకు మీరు కోమతి చక్రాలు 5 తీసుకోవాలి, ముత్యపు శంఖము 1 తీసుకోవాలి, మరియు గరుడముకు కాయలు 5 తీసుకోవాలి, 2 బలమురి 7 మూలికలు తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా మీరు చక్కగా మరి పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి ఒక సంచిని పెట్టుకొని ఆ సంచిని గోడకు వేలాడదీయుట ద్వారా మీరు దోషాలన్నీ కూడా మరి పరిహారం అవుతాయి. మీకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది. మరి ఎవరైతే పునః వివాహం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారో వారికి ఇంకా శుభప్రదంగా ఉంటుంది. మంచి సంబంధాలు వస్తాయి. ఆచితోచి అడుగు వేయడాన్ని ప్రారంభిస్తారు. ఇక వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మంచిగా వారు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలోనైనా సరే వారి మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారు. ఈ రాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇక మహాలక్ష్మిని పూజించండి. మరియు మా అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. లక్కీ సంఖ్య 46, మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ, మరియు లక్కీ దిశ అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.